ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లేస్ షూటింగ్ లోకి చాలా ఫేమస్. ఒక్కడు సినిమాలో భూమిక సోలో సాంగ్ చేసింది ఇక్కడే. అవునా భూమిక, నువ్వు చూసావా? చూడడం ఏంటి, ఫోటో కూడా తీయించుకున్నాను. అసలు భూమికతో ఇక్కడ సాంగ్ తీయమని ఎంఎస్ రాజు గారికి చెప్పింది నేనే. సినిమా సూపర్ హిట్ అంతే, వెంటనే ఎంఎస్ రాజు గారు ఈసారి త్రిషన్ తీసుకొచ్చారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటాను, అది హిట్. అప్పటి నుంచి ఆయనకి ఇక్కడ సినిమాలు తీయడం సెంటిమెంట్ గా మారింది. ఇంత ఫేమస్ ప్లేస్ లో మీరుండడం మీ అదృష్టం. అరగంట మీకు టైం, ఎంజాయ్ చేయండి. ఏంటి బాసు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు? అదేం లేదు, అరకులో నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే అక్కడ ఉంటున్నావు. ముందు ముందు టూరిస్టులు ఇక్కడ చూడటానికి వస్తారేమో. చూడటానికి అమాయకంగా కనిపిస్తావు, ముదురువే. కానీ నువ్వు చూడటానికి చాలా ముదురులా అనిపిస్తావు, కానీ అమాయకురాలివి. మీ సిటీ వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం బాసు. అవును, బుర్రా కేస్ ఎంజాయ్ చేశారా? నువ్వు చెప్పినట్టే చేశాను, మైండ్ బ్లోయింగ్. ఆనందమే వేరు. ఎక్కువ మాటలు చెప్తున్నావు, నువ్వు కూడా గైడ్గా చేయరాదు, డబ్బులు బాగా వస్తాయి. మీ అమ్మాయిని మీట్ అయ్యాక నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి బతకడానికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదని, జస్ట్ తెలివితేటలు ఉంటే చాలని, ఒక మనిషికి ఏం కావాలో ఎలా హ్యాపీగా ఉంచాలో ప్రకృతికి బాగా తెలుసు. ఒక అమ్మాయిలో ఎవరైనా అందుకంటే ఏం కోరుకుంటారు? అందుకే ఐ లైక్ హర్. టు బి ఫ్రాంక్, ఐ లవ్ హర్. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఓ మధుక్షణం. ఇలా హ్యాపీగా గడిచిపోతున్న నా జీవితంలో సడన్గా ఒక అలచడి. అది చెప్పుకునే అంత పెద్ద ప్రాబ్లము కాదు, చెప్పుకోలేనంత చిన్న ప్రాబ్లం కూడా కాదు. కాదు మా తమ్ముడు. నీ అబ్బాయి నిన్ను మామూలుగా చూసే కంటే మాస్ లో చూడటమే బెటర్. ఏ అంత అందంగా ఉందా నా ఫేస్? నీ కుల జోకులు ఇంకా మానలా? మా అంతే గుర్తుపట్టవేమో అని కంటిన్యూ చేశాను అంతే. అయినా నువ్వేంట్రా నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను, షాక్ అయ్యావు. ఇలా సడన్ ఇంటర్వ్యూ ఇస్తే అవ్వడైనా షాక్ అవుతాడు. చిన్నపిల్లని నేనవనా? ఈ గాలి సీన్ గాడు వచ్చాడని గుర్తుండాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి. నేను మామూలుగా చూస్తేనే మర్చిపోలేము, ఇంకా షాక్ ఒకటి. అవునరా, నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు? నీ బాబు. డాడీ ఇండియాకి రాకముందు మెయిల్ చేసావు, వచ్చాక మెసేజ్ కూడా చేయలేదు, అందుకే మీ డాడీని కాంటాక్ట్ చేశా, నిన్ను ట్రేస్ అవుట్ చేశా. నేనంటే ఎంత లవ్ రా నీకు? రే ఈ లవ్ ఇప్పుడు కాదురా, నువ్వు నాకు కాలేజీలో బచ్చగాడిగా ఉన్నప్పటి నుంచి రా. అంటే నువ్వు నాకు జూనియర్ గా ఉన్నప్పటి నుంచి అని. రే సోదాఫి కాఫీ దాపోరా. ఎదవా దొరికి డేస్ లో నాకు ఒకసారి యాక్సిడెంట్ అయితే రోడ్ మీద అందరూ చూస్తున్నారు, ఎవరు హాస్పిటల్ తీసుకెళ్లేదు, కానీ వీడు తీసుకెళ్ళాడు. అప్పుడు నిన్నే క్లోజ్ అయ్యాడు. అరే ఇంత హెల్ప్ చేశాడు కదా, మరి వీడి గురించి ఇలా చెప్తున్నానేంటా అని మీరు అనుకోవచ్చు.